వెల్కమ్ టు మనపటి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ EAPCET వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ కానుంది. 11 నుంచి మీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ కానుంది. అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా రకాలుగా చెప్పడం జరిగింది. హోంవర్క్ చేయండి. మీరు ఏ కాలేజ్లో ముందు సీట్ తీసుకోబోతున్నారో ఆ కాలేజ్ కోడు, కాలేజ్ నేము, అది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, అలాగే కోర్స్ కోడు, కోర్స్ నేము అన్నీ ఒక ఆర్డర్లో పెట్టండి అని చెప్పేసి మీకు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి ఫాలో అవ్వండి. అయితే ఇప్పటిదాకా మీరు చేసిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి సరిచూసుకునే టైం అయితే వచ్చింది. ఎందుకంటే కాలేజెస్ కోడ్ కొత్తగా ఇస్తున్నాము అంటూ ఒక కాలేజ్ కోడ్స్ ప్లస్ కాలేజెస్ లింక్స్ యాజ్ వెల్ అస్ కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికోసం మీరు EAPCET వెబ్సైట్కి అయితే వెళ్ళండి. సో ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది, దాంట్లో ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వీడియోస్ ఎక్కడ మిస్ అవ్వరు. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. సో EAPCET వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఒకటి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని ఒకటి కొత్తగా యాడ్ అవడం జరిగింది. సో వీటిని మీరు క్లిక్ చేయండి. సో వీటిలో మళ్ళీ ఏదైనా చేంజెస్ జరుగుంటే మీకు ఖచ్చితంగా దాంట్లో అప్డేట్ అయితే వచ్చింటుంది కాబట్టి దాని డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోండి. సో ఇలా క్లిక్ చేస్తే మీకు కాలేజ్ నేమ్ యాజ్ వెల్ అస్ కాలేజ్ కోడ్, తర్వాత ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అనేది, తర్వాత అది ప్రైవేటా మైనారిటీయా, తర్వాత రీజన్ దేని కిందకు వస్తుంది ఖచ్చితంగా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. రీజన్ అనేది ఇంపార్టెంట్ యాజ్ వెల్ అస్ కాలేజ్ కోడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత నేమ్ అనేది మీకు ఎలా చూసుకుంటారు కాబట్టి ఈ రీజన్ అండ్ కాలేజ్ కోడ్ని జాగ్రత్తగా చూసి గమనించి మరీ పెట్టండి. అలాగే ఇన్ ద సేమ్ మేనర్ మీకు ఈవెన్ మన సారీ కోర్స్ కోడ్ కూడా, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో వాటిపైన కూడా మీరు మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి కొత్త కోర్సెస్ ఏమైనా యాడ్ అయ్యాయా, కోర్స్ కోడ్ ఏమైనా చేంజ్ చేశారా అనేది ఖచ్చితంగా చూడండి. ఇది చేంజ్ చేసినా చేయకపోయినా ఈ ప్రక్రియ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇన్ కేసు మీకు సంబంధించిన కోర్స్ ఏదైనా అక్కడ కనపడకపోతే ఇక్కడికి వచ్చి సర్చ్ బార్ ఉంది, సర్చ్ బార్లోకి వచ్చి మీరు సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేస్తే ఇమీడియట్గా మీకు ఆ సంబంధించిన కోర్స్ ఏదైతే ఉంటుందో అది అక్కడ కనపడటం జరుగుతుంది కాబట్టి దాని ద్వారా మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ కంప్యూటర్ సెర్చ్ చేయడం వల్ల నాకు అన్ని కంప్యూటర్ రిలేటెడ్ వచ్చాయి. సో ఇన్ కేసు ఒకవేళ ఏదైనా చేంజ్ చేయంటే మాత్రము చాలా జాగ్రత్తగా గమనించి మరీ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మీ కోర్స్ కోడ్ని అలాగే కాలేజ్ కోడ్ని అయితే మీరు గమనించి చెక్ చేసుకోండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.